సినిమా చాలా బాగుందండి. సినిమాలో మనకు ఎక్కడ మమ్ముట్టి గారు కనబడరు, ఇది సినిమా తీసినట్టు ఉండదు. రియాలిటీగా రాజశేఖర రెడ్డి గారు కళ్ళ ముందు అంటే ఎలా ఉంటుంది, స్క్రీన్ ముందు అంటే ఎలా ఉంటుందో సినిమా కంప్లీట్గా అలానే ఉందండి. చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడాలండి. ఎందుకంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే రాజకీయంగా సీఎం అయ్యి ఉంటాడు, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అన్నీ చూసుంటారు. కాకపోతే అసలు ఆయన యాత్రలో, పాదయాత్ర సందర్భంగా ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, అసలు ఈ సంక్షేమ పథకాలు ఎలా పుట్టాయి అనేదే ఈ పాదయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కటి, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, అసలు ఎందుకు వచ్చింది ఈ రైతులకు గిట్టుబాటు ధర కావచ్చు, లేదంటే ఫ్రీ కరెంట్, ఉచిత కరెంట్ కావచ్చు, ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే పాదయాత్రలో పేదలకు చేరువయ్యి, ఆయన పాదయాత్రలో పేద ప్రజలకు దగ్గరగా వెళ్తున్నప్పుడు చూసిన కష్టాలను ఆయన అర్థం చేసుకొని రాజకీయంగా ఒక లీడర్, ఒక నాయకత్వం, నిజమైన రాజకీయ నాయకుడు పేదలకు సహాయపడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారండి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. ఎవరిని టార్గెట్ చేసి ఓ రాజకీయంగా తీసిన సినిమా అయితే కాదని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఏ పార్టీకి కార్యకర్తను కాదు, ఏమీ కాదు, వచ్చాను, సినిమా చూశాను, చాలా బాగుంది. డైరెక్టర్ ఇంత బాగా తీస్తాడని కూడా అనుకోలేదు నేను. ఆయన ఇంతకుముందు తీసిన సినిమాలు చూస్తే మనము పాఠశాల కావచ్చు కానీ, ఆనంద బ్రహ్మ చాలా కామెడీ సినిమాలు తీశాడు రెండు. ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది, చాలా బాగా తీశాడు, అందరూ చూడొచ్చండి. రాసుకోండి, దమ్ము ధైర్యం ఉన్న మీడియా వాళ్ళు ఎవరైనా చూపెట్టే వాళ్ళు ఉంటే రాసుకోండి. తెలంగాణ గడ్డ, వరంగల్ జిల్లా, తెలంగాణ గడ్డ, తెలంగాణ గడ్డ, వరంగల్, వరంగల్ బిడ్డ, ఇక్కడ పౌరశాల బిడ్డ, ప్రతి ఒక్కరు చెప్తున్నా, రాబోయే కాలంలో 2019లో రాజ్యం రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు. చంద్రుడు, వీఆర్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, వీఆర్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు, తెలంగాణ మా తెలంగాణకి వచ్చి ఏదైతే నువ్వు నకరాలు చేసినావో బిడ్డ, ఏదైతే నకరాలు చేసినావో నీ కొడుకు పప్పు, పప్పు ఏదైతే నకరాలు చేసినావో రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ మా కేసీఆర్ గారు ఇస్తారు. రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ మా కేసీఆర్ గారు ఇస్తారు. రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నదానికి మీ అచ్చెన్నాయుడు ఉన్నారు కదా, అచ్చెన్నాయుడు రెడీ పెట్టుకోండి. జై జగన్, జై జై జగన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.